తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాధి నుంచి రక్షణ పొందేందుకు 45 సంవత్సరాలు పైబడిన వారంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని దేవీపట్నం మండలం అధికార తహసీల్దార్ వీర్రాజు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య ఆదేశాల మేరకు మండలంలో ఈ నెల 14వ తేదీన 45 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి కరోనా టీకా వేయడం జరుగుతుందన్నారు. మండల పరిధిలో ఉన్న ఇందుకూరుపేట, కొండమొదలు, దేవీపట్నం ఈ 3 PHCలకు సంబంధించి 1500 కరోనా టీకాలు రావడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో ఉన్న గ్రామాలలో ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు వ్యాక్సినేషన్ కొనసాగుతుందని తెలిపారు. వ్యాక్సినేషన్కు సంబంధించి ఏ గ్రామంలో ఎప్పుడు వ్యాక్సిన్ వేస్తారు అనేది గ్రామ వాలంటీర్ల ద్వారా మరియు గ్రామ పంచాయతీ శాఖ అధికారులు ముందుగానే గ్రామస్తులకు తెలియజేస్తారని, కాబట్టి అధికారులకు ప్రజలు సహకరించి ప్రతి ఒక్కరూ 45 సంవత్సరాలు పైబడిన వారు టీకా వేయించుకోవాలని కోరారు. ఇందుకూరుపేట, అలాగే 2వది వచ్చి దేవపట్నం, 3వది కొండమొదలు. ఈ ఇందుకూరుపేటకు సంబంధించి ఇందుకూరుపేట, అలాగే ఇందుకూరు, పూడిపల్లి, సర్వరం ఈ 4 గ్రామాలకు సంబంధించిన యాడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ చేసి సాయంత్రం 6 గంటల వరకు ఈ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరిగింది, వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ యాడ్వర్టైజ్మెంట్స్కి మెడికల్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా మెడికల్ డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళి వేయడం జరుగుతుంది. అయితే మనం ఎక్కడైతే వేస్తున్నామో ఈ వ్యాక్సినేషన్ అనేది మనం వేస్తున్నామో ఆ టైమింగ్స్, ఆ డేట్ వారి, ఆ యాడ్వర్టైజేషన్ అన్నీ కూడా ఒక షెడ్యూల్ ప్రకారం వేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక టెంట కానీ సామియానా కానీ పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ ఏర్పాటు చేయడం చేస్తారు. అలాగే వాలంటీర్స్ వాళ్ళకి సంబంధించిన 45 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక లిస్టౌట్ చేసుకుని ఆ గ్రామాలకు సంబంధించిన యాడ్వర్టైజేషన్స్ ఎక్కడైతే పెడతామో అక్కడికి ఆ వాలంటీర్ల ద్వారాగా ఆ వాళ్ళని తీసుకొచ్చి ఆ టైమింగ్స్ ప్రకారం ముందుగానే అడ్వాన్స్గానే ఈ మెడికల్ డిపార్ట్మెంట్ వచ్చే లోపే ముందుగానే వీళ్ళు అడ్వాన్స్గానే అక్కడికి వీళ్ళని చేర్చడం జరుగుతుంది. దాని ప్రకారం ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ చేసి యాడ్వర్టైజేషన్ వైజు ఏ యాడ్వర్టైజేషన్ ఏ టైమింగ్స్లో వేస్తారనేది ముందుగా తెలియజేస్తారు. కాబట్టి ఆ ముందుగానే తీసుకురావడం వల్ల ఈ మెడికల్ సిబ్బంది అక్కడ వాళ్ళందరికీ యాడ్వర్టైజేషన్ వైజు వేసుకుంటూ ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క ఈ 500 చొప్పుని 3 PHCల పరిధిలో ఉన్న డోస్ ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ముందుగా అడ్వాన్స్గా టామ్టామ్ ద్వారాగా తెలియజేయాలని చెప్పేసి ఐకేపీ డిపార్ట్మెంట్కి తెలియజేయడం జరిగింది. ఓవరాల్గా ఎంపీడీఓ తహసీల్దారు సూపర్వైజ్ చేసుకుని పిఓ గారు ఆదేశాలు ఏవైతే ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారం మొత్తం ఎంటైర్ 1500 డోసు 3 PHCల పరిధిలో ఉన్న యాడ్వర్టైజెన్స్లో 45 సంవత్సరాలు నిన్న పైబడిన వాళ్ళు అందరికీ కూడా ఈ యొక్క డోస్ అనేది వేసి సక్సెస్ అయ్యాలనేది ఆ పిఓ గారి ఆదేశాలు. సార్ ఆదేశాల ప్రకారం మేమందరం కూడా ఫాలోఅప్ చేస్తామని చెప్పేసి నేను ముందుగా తెలియజేస్తాను.